మీ శాసనసభ్యుడు కరుణాకరణి గారు మీ జిల్లా గత 20 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి ఐడెంటిఫై చేసి లక్కీ డ్రిప్ ద్వారా ఇచ్చేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తే దురదృష్టం. ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి అని ఈ సంవత్సరమే మనం ఎంతమంది అయితే యువకులు ఎంతమంది ఎదురుబట్టి ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకోండి. ఏ మేరకు జిల్లా కలెక్టర్ గారికి ఇస్తారో జిల్లా కలెక్టర్ ల్యాండ్ ఇవ్వగలరో తెలుసుకుంటున్నాము. మీకు తెలుసు మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎందుకున్నాయో కూడా మనందరికీ తెలుసు కరోనా వల్ల. ఈరోజు ఈ 300 ఎకరాల స్థలం ఏదైతే కలెక్టర్ గారు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల కోసం ఇచ్చారో దానికి టోటల్ రాకుండా మళ్ళీ మీరు ఇబ్బందులు పడకుండా కోఆపరేటివ్ సొసైటీని కూడా దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా మళ్ళీ ఇంకో బ్యాచ్కి అలాట్మెంట్ చేసే ఇవ్వాలని ఆయన దృఢ సంకల్పమే ఈ రోజున మీకందరికీ కూడా ఈ రోజున ఆ కార్యక్రమం సాకారం అవుతున్నది. సరిగ్గా సంవత్సరసేపు చర్చ జరిగింది. ఇవ్వడానికి లేనే లేదు సార్, అట్లా జరగదు. నేరుగా ఇవ్వటము అనేది కుదరదు. జియో ట్యాగులతో సహా వాళ్ళని నిలబెట్టి నేను వచ్చి దాన్ని ప్రారంభించిన సంవత్సరం ఇది జరిగింది. సరే కారణాలు ఏవైనప్పటికీ విడతను గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం రాసినటువంటి బాధ్యత మీది. ఆ రోజు నుంచి అదే మాట చెప్తుంటే ఈ రోజు మళ్ళీ అది రాకూడదు, అందరికి కూడా చేద్దామని చాలా స్పష్టంగా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీగల్ గా కరెక్ట్ కాదు మీరు మాట్లాడారు కదా, అదే మాట్లాడతాము. ఫస్ట్ ముందుగా డబ్బులు వస్తుంది, మీరందరు కలిసి పనిచేయాలి. నాది అని ఆ మాటకి కట్టుబడి మీరు పాలక మండలి తరఫున మీరు కానీ మేనేజ్మెంట్ యువో గారు జయో గారు మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే దేవుడి సేవలో పనిచేసే ఉద్యోగస్తులకి భద్రత కల్పించాలి, వాళ్ళ చిరకాలపు కోరిక సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోరిక గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా తీర్చలేదు. ఆ కోరిక మన ప్రభుత్వం వచ్చినాక తీర్చాలి అని మీ తిరుపతి శాసనసభ్యుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం కిందటనే మాకు ఆదేశించడం జరిగింది, బోర్డులో తీర్మానం చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఎంతమంది అర్హులు అవుతారో అంతమందికి సీనియారిటీ ప్రకారం వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలో వాళ్ళ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవటం కోసం తక్షణమే ఇచ్చే ఏర్పాట్లు చేయండి. నేను కలెక్టర్ గారికి, సీఎం ఆఫీసులో చీఫ్ సెక్రటరీకి అందరికీ ఆదేశాలు ఇస్తున్నా, మీరు బోర్డులో తీర్మానం చేసి పంపండి, ప్రభుత్వం తరఫు నుంచి అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఏ మేరకు ల్యాండ్ అవసరమో ఆ మేరకు ల్యాండ్ ఇప్పించే ఏర్పాటు కూడా కలెక్టర్కి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ మధ్యకాలంలో ఈ కొంత ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో వాటన్నిటిలో కూడా కొన్ని సమస్యలు రావటం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని కలెక్టర్ గారు జనవరిలోనో డిసెంబర్ మాసంలోనో
300 acres ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ ల్యాండ్ మీ ఎంప్లాయీస్కి అనువుగా ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ కూడా చూడటం జరిగింది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ అయితే టౌన్కు పక్కనే ఉంది సార్, చాలా అనుకూలంగా ఉంటుందని ఎంప్లాయీస్ అందరూ కూడా అడిగిన మేరకు ఆ ల్యాండ్కి సుమారుగా 61 crore rupees ల్యాండ్ ఇది కట్టాల్సి ఉంటుంది కాంపెన్సేషన్ రైతులకి అని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించిన మేరకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో ఈ సంవత్సరం లోపల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కంప్లీట్ చేయండి అని మాకు గత సంవత్సరం చెప్పడం జరిగింది. ఆయన కరోనాల వల్ల కొంచెం ఇబ్బందులు ఉండటం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ కార్యక్రమం లేట్ అయింది. 31st లోపల ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలని నేను మా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సుమారుగా 5,518 ఉద్యోగస్తులకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు 300 acres ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి సుమారుగా 61 crore 58 lakh rupees 61 crore 63 lakh rupees చెక్కుని కలెక్టర్ గారికి 300 acres గాను చెక్కు అందించడం జరిగింది. ఇమీడియట్గా ల్యాండ్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసి త్వరలో 5,518 ఎంప్లాయీస్కి సరిపడా ఆ 300 acres ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకి భద్రత, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని మా ముఖ్యమంత్రి మాకు ఎప్పుడూ ఆదేశిస్తూనే ఉన్నారు. అందుకని ఈ మధ్యకాలంలో EHS కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఉద్యోగస్తులందరికీ అవసరం అవకాశం ఇచ్చాం. మళ్ళా ఇప్పుడు ఇది గత 25-30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఒక్క స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత 2008 అది ప్రారంభించినా, ఆయన ఇవ్వటానికి ఆదేశించినా కూడా 2009-10 కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు వచ్చి ఇప్పటికీ ఆ కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు ఏమో లేకుండా వీళ్ళకి క్లియర్గా ఉండే ల్యాండ్ ఇచ్చి, వాళ్ళ హౌసింగ్ సొసైటీ రిజిస్టర్ చేయించి, ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు కూడా రాకుండా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది.